కృష్ణ తులసి సీరియల్లో నల్లమ్మాయిగా నటిస్తూ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న శ్యామ శ్యామ బయట మాత్రం చాలా అందంగా ఉంటారు అయితే శ్యామ రియల్ లైఫ్ మరియు ఫ్యామిలీ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శ్యామ అసలు పేరు ఐశ్వర్య ఇంట్లో వాళ్ళు ఐషు అని కూడా పిలుస్తారు ఐశ్వర్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలోని జమ్ఖండిలో జన్మించారు ప్రస్తుతం ఐశ్వర్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఐశ్వర్యకు అమ్మ నాన్న మరియు ఒక అన్నయ్య ఒక అక్క కూడా ఉన్నారు ఐశ్వర్య తండ్రి స్కూల్ ప్రిన్సిపల్ తల్లి హోమ్ మేకర్ ఐశ్వర్య అన్నయ్య సిఏ చదువుతున్నారు అక్కకు మ్యారేజ్ అయిపోయింది ఇక ఐశ్వర్య చదువు విషయానికి వస్తే తన బీకాప్ని జంఖండి కర్ణాటక రాష్ట్రంలో కంప్లీట్ చేశారు ఐశ్వర్య తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు ఆ తరువాత కన్నడలో ఉదయ్ టీవీలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రసారమైన ఎరివల్లు సీరియల్తో తన కెరీర్ అనేది స్టార్ట్ చేశారు ఆ తరువాత కన్మైతే సీరియల్లో కూడా నటించారు అంతేకాకుండా ఐశ్వర్య కన్నడలో మూవీలో కూడా నటించారు అయితే ఎరివల్లు సీరియల్లో నటించేటప్పుడే కన్నడ ప్రొడక్షన్ మేనేజర్ అయిన శ్రీనివాస్ తెలుగులో సీరియల్ కోసం ఆడిషన్స్ అవుతున్నాయని వెళ్ళమని ఐశ్వర్యకి చెప్పారు ఐశ్వర్య కృష్ణ తులసి ఆడిషన్స్కి వెళ్ళి అలా సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో కృష్ణ తులసి సీరియల్లో మరియు కన్నడలో వద్మరిగల్లు సీరియల్లో నటిస్తున్నారు ఇక ఐశ్వర్య పర్సనల్ విషయానికి వస్తే ఐశ్వర్యకి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఐశ్వర్య కాబోయే భర్త పేరు డాక్టర్ రోహిత్ ఇతను ఒక డాక్టర్ ఓకేనండి ఐశ్వర్యకి తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ మీకు కనుక మరెవరైనా సీరియల్స్ నటించే వారి రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డ్రీమ్స్ తెలుగు ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్